హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా చిన్ని ప్రపంచం, నేను విజయ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? అయితే చాలా బాగున్నారండి. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ టైటిల్ చూసారు కదండి. కేక్ అండి, కేక్ రెసిపీ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను అనమాట. మా పిల్లలు అడగంగా అడగంగా నెల రోజుల నుంచి అడుగుతూ ఉన్నారనమాట. ఈరోజు కుదిరింది, ఈరోజు అయితే కేక్ చేశాను. ఆ కేక్ రెసిపీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. క్రిస్టమస్ వస్తుంది కదండి, అలాగే న్యూ ఇయర్ కూడా వస్తుంది. న్యూ ఇయర్, క్రిస్టమస్కి ఎక్కువగా కేక్స్ యూజ్ చేస్తూ ఉంటారు, కొనుక్కుంటూ ఉంటారు. అలా కాకుండా ఇంట్లోనే మనం పిల్లలకు చేసి పెట్టామనుకోండి, చాలా హెల్దీగా ప్లస్ చాలా స్పంజీగా మనకు బేకరీలో దొరికేలాగానే మనం చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఈరోజు మార్నింగ్ చూడండి స్కై ఎలా ఉందో, భలే బాగుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. బాల్కనీలోకి వెళ్ళి చూసేసి తర్వాత పైన టెరస్ పైకి వెళ్ళేసి వీడియో అయితే షూట్ చేసామన్నమాట. ఎంత బాగుందో అసలు, ఏంటో అంత ఆరెంజ్ కలర్లో, పింక్ షేడ్లో, స్కై బ్లూ లాగా ఎంత బాగుందో అసలు. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కనిపించాయి, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట. వెదర్ అంతా చాలా ప్లెజెంట్గా ఉంది, చలేస్తుందండి బాగా. హైదరాబాద్లో మా సైడ్తో పోల్చుకుంటే, అంటే రాయలసీమతో పోల్చుకుంటే హైదరాబాద్లో కొంచెం చాలా ఎక్కువే అనమాట. వంగ చెట్టుకు అయితే పూలు అయితే చాలా బాగా వస్తున్నాయండి. వంకాయలు అయితే ఇంకా రాలేదు కానీ ఈ పూలు వస్తున్నాయన్నమాట. అలాగే ఇక్కడ దానిమ్మ చెట్టుకు అయితే పువ్వు బాగానే నిలబడుతుందండి, ఒక బుజ్జి కాయ కూడా వచ్చింది. ఇంకా వెదర్ చల్లగా ఉన్నప్పుడు మనకు గులాబీలు ఎక్కువ పూస్తుంటాయి కదండి, గులాబీ పూలు అయితే చాలా పెద్ద సైజులో వస్తున్నాయన్నమాట. కలర్ చూడండి ఎంత బాగుందో. ఇక ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. ఇక వీడియోని లైక్ చేయండి, వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అందుకే వీడియోని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. మార్నింగ్ లేచిన తర్వాత యాజ్ యూజువల్ పని అయితే మనకు రెగ్యులర్గా ఉంటుంది కదండి, మన కోసం వేచి ఉంటుందన్నమాట ఆ పని. అదేనండి ఇంటి పని, పిల్లలకు బ్రేక్ఫాస్ట్లో లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసేసి వాళ్ళను కరెక్ట్ టైంకి పంపించాలి కదా స్కూళ్ళకు, కాలేజీలకు అలాగే అనమాట. ఇంకా ప్రతిరోజులాగే కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి నైట్ నాకు పొద్దున అయితే అంత హడావుడు ఉండదండి, క్లీనింగ్ పని అయితే ఉండదన్నమాట. ఇంకా తర్వాత డైరెక్ట్గా నేను పోయేసి వంట చేసేయడమే అనమాట. నిన్నటి వీడియోలో చాలామంది కామెంట్ పెట్టారండి, కిచెన్ అయితే చాలా బాగా పెట్టుకున్నారండి, మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారు, ఎలా నీట్గా మెయింటైన్ చేస్తారో వీడియోస్ చేయండి, మాకు కూడా యూజ్ అవుతాయని అంటున్నారండి. తప్పకుండా చేస్తానండి. నైట్ దోశకు కూడా గ్రైండర్ వేసి పెట్టానమాట. గ్రైండర్ వేసిన వెంటనే నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టానమాట. ఇది ఫర్మెంట్ అయిన తర్వాత మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, అందుకోసం రెండు గిన్నెలు అలాగ పెట్టాను. వెదర్ కూల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఫర్మెంట్ అవ్వదండి, ఇంతకుముందు సమ్మర్లో లాగా అది కింద పడదనమాట, కొంచెం పొంగేసి ఇంకా ఆగిపోతుంది. మార్నింగ్ లెవ్వంగానే వేడి నీళ్ళు పెట్టానండి తాగడం కోసము. ఇంకో సైడ్ అయితే రైస్ పెట్టానమాట, రైస్ కూడా అయిపోయింది. ఇంకా పిల్లలకు రైస్ లంచ్ బాక్స్ కోసము రైస్ చేస్తున్నానమాట, అది పాలకు అలాగే ఆకుకూరలు అన్నీ కలిపి చేశానండి. ఇంకా ఈ మెథడ్ చాలాసార్లు నేను షేర్ చేశానమాట. ఆయిల్ వేసేసుకొని కడాయిలో ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కావాలంటే వేసేసుకొని తర్వాత గ్రీన్ పీసు అలాగే బీన్స్ వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత పసుపు అలాగే సాల్ట్ కూడా వేసేసి ఫ్రై చేసుకుంటే త్వరగా మెత్తబడతాయి వెజిటబుల్స్ అనేది. ఈరోజు లీఫీ వెజిటబుల్ రైస్ అని చెప్పొచ్చు అనమాట. ఈరోజు నేను గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే పాలకూర, చుక్కకూర అలాగే పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం అల్లము, కొంచెం జీలకర్ర వేసేసి నేను గ్రైండ్ చేశానండి. పిల్లలు మనము వెజిటబుల్స్ కానీ అలాగే లీఫీ వెజిటబుల్స్ పప్పులో కానీ అలాగే ఫ్రై కూరల్లో చేసి ఇచ్చామంటే తినరు కదా. ఈ విధంగా చేసేసి మనం పిల్లలకు పెట్టామనుకోండి మంచి పోషకాలు అందుతాయన్నమాట. రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలు తప్పకుండా ఇష్టపడతారనమాట. మా పిల్లలు అయితే చాలా ఇష్టపడుతున్నారు, అందుకోసం ఈ మధ్య అయితే ఎక్కువగా లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేస్తే నేను రైస్ అనేది లంచ్ బాక్స్ కోసం సెట్ చేసి పంపిస్తున్నాను అనమాట. ఇష్టంగా తింటున్నారు, డబ్బా అయితే తప్పకుండా ఖాళీ చేసుకొని వస్తున్నారండి, చాలా హ్యాపీగా ఉందన్నమాట నాకైతే. ఈ విధంగా ఇది బాగా ఫ్రై చేశాను చూడండి, ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉందన్నమాట, అందుకోసమే సగం తీసి పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానమాట, తర్వాత నెక్స్ట్ టైం కావాలనుకున్నప్పుడు కలుపుకుంటానమాట. చూడండి సగం తీసి పక్కన పెట్టేస్తున్నాను. మార్నింగ్ ఇలాంటి రైస్లు కానీ మనం చేసి పెట్టామనుకోండి పిల్లలకి, కర్రీ సపరేట్గా చేయాలన్నా హడావుడి హంగామా లేకుండా మనకు డైరెక్ట్గా ఒకటే ఐటెం తోటి సరిపోతుందన్నమాట. ఇంకా ఆల్రెడీ రైస్ కూడా వండి పెట్టాను కదా, రైస్ కూడా కలిపేస్తున్నాను. ఒక్కసారి ఇలా మనం రైస్ చేసి పెట్టి చూడండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, అడిగి మరీ చేయించుకుంటారండి, అంత బాగుంటుంది. కావాలంటే ఇందులో చివరిగా మనము లెమన్ రైస్ పిండుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఏ మసాలాస్ మనం యాడ్ చేయనక్కర్లేదు, ఈ డైరెక్ట్ ఈ ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తుంది అనమాట.
బాగుంటుందండి, చాలా బాగుంటుంది. నాకైతే ఈ పాలకూరతో చాలా అటాచ్మెంట్ ఉంది. ఈ మధ్యకాలంలో తినడం లేదు కానీ మా చిన్న పాప కడుపులో ఉన్నప్పుడు అయితే నేను ఎక్కువగా పాలకూర తీసుకుంటానండి. ఇంకా దోశకు పిండి ఈ విధంగా కలిపేసుకున్నానండి ప్రస్తుతానికి బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి పిల్లలకు దోశ చేస్తున్నా. చట్నీ ఆల్రెడీ నేను నైటే చేసి పెట్టానండి. ఇంకా దోశ వేస్తున్నాను, వేడివేడిగా దోశ. అలాగే పిల్లలకి ఎగ్ దోశ చేయక చాలా రోజులైంది కదండి, ఎగ్ దోశ చేశానన్నమాట. చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకి ఎగ్ దోశ అంటే పిచ్చి. ఇంకా చికెన్ నాన్ వెజ్ పిచ్చి ఎలాగ ఉంటుందో చాలామందికి, అలాగే మా పిల్లలకి ఎగ్ అంటే అంత ఇష్టం అన్నమాట. ఈరోజు అయితే నాస్టిక్ పనం పెట్టానండి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత టీ పెట్టుకుంటున్నాను. ప్రతిరోజు మార్నింగ్ పెట్టుకుంటాను కదా, కానీ ఈరోజు పిల్లలు వెళ్ళిన తర్వాత పెట్టుకున్నానండి. అది అల్లం టీ పెట్టుకున్నానమాట, కొంచెం మసాలా వేసేసి. బయటైతే వెదర్ కూల్గా ఉందండి, వేడివేడిగా మనం అల్లం టీ పెట్టుకుని తాగామనుకోండి త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా వెళ్ళిపోతుంది. చాలా బాగుంటుంది, హాయిగా అనిపిస్తుంది అండి, ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడైతే అల్లం తురిమేసుకుని వేసుకుంటున్నానండి మనం టీ డికాషన్లోనే. ఫస్ట్ నాకు డికాషన్ పెట్టిన తర్వాత నేను పాలు యాడ్ చేసుకుంటే బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇంతకుముందు పాలు అలాగే చాయ్ పత్తి అన్నీ ఒకేసారి యాడ్ చేసి పెట్టేదాన్ని, ఈ మధ్య ఈ విధంగా పెట్టుకుంటున్నాను. తర్వాత నేను కొంచెం హోల్ గరం మసాలాలో మనకి ఏవైతే ఉంటాయో చెక్క అలాగే మిరియాలు ఒక ఇలాచి అయితే వేసుకుంటున్నానండి. అది ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, త్రోట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయండి మెయిన్గా. నిన్న మన సబ్స్క్రైబర్ ఒకరు ఇలా పెట్టారనమాట, మీ పోపుల డబ్బా భలే ఉంది, మీ మసాలా బాక్స్ భలే ఉంది అని చెప్పేసి. థ్యాంక్స్ అండి, నాకు కూడా బాగా నచ్చి నేను తెప్పించుకున్నానమాట. ఇంకా డికాషన్ బాగా మరిగిన తర్వాత పాలు అయితే యాడ్ చేస్తున్నానండి. ఇలా టీ మీలో ఎంతమంది పెట్టుకుంటారండి నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే టీ డిఫరెంట్ డిఫరెంట్గా పెడుతుంటానండి, ఒకే టైప్ పెట్టుకుంటే బోర్ కొట్టేస్తుంది అన్నమాట. చూడండి టీ బాగా మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఇంకా వడగట్టేసుకొని తాగడమే అన్నమాట. షుగర్ అయితే ఆల్రెడీ యాడ్ చేశానండి, ఆ షుగర్ యాడ్ చేయడం మీకు చూపించలేదు. ఎప్పుడైనా కూడా టీ అనేది నేను మా వారు ఎక్కువ తీసుకుంటారు, నేను కొంచెం తక్కువ తీసుకుంటానండి. మా ఫ్రెండ్ ఒక పార్సల్ అయితే పంపించిందండి, ప్రసన్న అని చెప్పేసి తిరుపతిలో ఉంటుంది కదండి. లాస్ట్ నేను తిరుపతి వెళ్ళినప్పుడు నేను తనను కూడా మీకు ఇంట్రడ్యూస్ చేశాను కదా, తను ఒక ఫోటో ఫ్రేమ్ పంపించిందనమాట. నేను పంపించమని అడిగితేను తను, మాకు తెలిసిన వాళ్ళు తిరుపతికి వెళ్తే వాళ్ళ చేత పంపించమంటే పంపించిందనమాట. శ్రీనివాస కళ్యాణం ఫోటో అండి, ఎంత బాగుంటుందో వాళ్ళ ఇంట్లో చూసామన్నమాట. వాళ్ళ ఇంట్లో చూసినప్పటి నుంచి ఈ ఫోటో మేము కూడా తెచ్చుకోవాలనుకున్నాము. ఇంతకుముందు మేము తిరుపతి వెళ్ళినప్పుడు ఇలాంటి ఫోటో లేదండి, వేరేది ఉన్నదనమాట. అది అంతగా నచ్చక వదిలేసి వచ్చాము, ఇప్పుడైతే తెప్పించుకున్నానమాట. ఎంత బాగుందో ఫోటో, ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇక కేక్ రెసిపీ అనేది చూసేద్దాము. కేక్ అనేది మనకు పర్ఫెక్ట్గా మంచిగా రావాలండి, మనం తీసుకునే మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇక్కడ నేను బౌల్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నానండి, కావాలంటే కప్ మెజర్మెంట్స్ తీసుకోవచ్చు, లేకపోతే గ్లాస్ మెజర్మెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను మైదా తీసేసుకొని, ఈ మైదా తీసుకునేటప్పుడు మాత్రం ఒక టిప్ తప్పకుండా ఫాలో అవ్వండి. అదేంటంటే మైదా మనము బౌల్లో వేసుకున్న తర్వాత ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకు ఏ లెవెల్కి అయితే మైదా వస్తుందో ఆ లెవెల్ చూసుకొని మనం ఫుల్ కప్ అనేది తీసుకోవాల్సింది ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అందులో స్ట్రైనర్ పెట్టేసి ఆ స్ట్రైనర్లో ఈ మైదా అయితే వేస్తున్నానండి. ఇక్కడ నేను 2 కప్స్ మైదా తీసుకుంటున్నానమాట. ఇప్పుడు మైదా ఏ కప్తో అయితే నేను మెజర్ చేసుకున్నానో ఇప్పుడు నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా అదే కప్తో తీసుకుంటానండి. ఈ మైదాలోనే నేను 1.5 టీ స్పూన్ వరకు నేను బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నానమాట. తర్వాత సోడా, అంటే మనము దోశల్లో గట్రా వేసుకుంటాం కదా, ఆ సోడా అనేది 1 టీ స్పూన్ తీసుకుంటున్నానండి. ఇందులోనే యాడ్ చేశానన్నమాట. దీన్ని బాగా మనం జల్లించుకోవాలి. ఈ మైదాతో పాటు జల్లించుకోవడం వల్ల మనకు ఈ సోడా అలాగే బేకింగ్ పౌడర్ అనేది ఈవెన్గా కలుస్తుందండి. తర్వాత నేను 3/4 కప్ వరకు నేను మిల్క్ పౌడర్ అనేది తీసుకున్నానండి. మిల్క్ పౌడరు కేక్లో యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా మనం జల్లించుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ స్టెప్ అయితే తప్పకుండా చేయండి. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని అందులో 1.5 కప్ వరకు నేను షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. మనం మిల్క్లో డైరెక్ట్ షుగర్ యాడ్ చేసినా సరిపోతుంది, కానీ అది కరగడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అలా కాకుండా ఇలా మిక్సీ చేసేసుకొని మనం పౌడర్లాగా చేసేసుకొని మిల్క్లో యాడ్ చేసుకున్నామనుకోండి త్వరగా కరిగిపోతుంది అన్నమాట. అందుకోసమే గ్రైండ్ చేసుకున్నానమాట నేను. ఇప్పుడైతే మనము ఒక బౌల్లో పాలు అనేది యాడ్ చేసుకుందాము. ఇక్కడ కాచి చల్లార్చిన పాలండి ఇవి, ఇవి 2 కప్స్ వరకు తీసుకున్నాను. నేను మైదా అయితే ఏ కప్తో అయితే మెజర్ చేసుకున్నానో అదే కప్పు యూజ్ చేస్తున్నానండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ పాలల్లో షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకున్నానమాట. ఇప్పుడు నేను చేసే కొలతలు పక్కా కొలతలతో చెప్తున్నానండి, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ కొలతలు నేను ఇంతకుముందు బేకరీ క్లాసెస్ తీసుకునేటప్పుడు నేను
యూజ్ చేసిన కొలతలు నా స్టూడెంట్స్ అంతా సాటిస్ఫై అయ్యి బాగా చేసుకున్న మెజర్మెంట్స్ అన్నమాట ఇవి. షుగర్ బాగా కరిగిన తర్వాత ఇందులో 3/4 కప్పు వరకు నేను ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కప్పు మెజర్మెంట్స్తో మీకు చెప్తున్నానండి, ఈసారి నేను వెయిట్ మెజర్మెంట్స్తో కూడా మీకు చెప్తానన్నమాట. ఈ పాలల్లో ఈ ఆయిల్ అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులో మనము ముందుగా జల్లించి పెట్టుకున్న మైదా, అలాగే బేకింగ్ పౌడర్, సోడా, అలాగే మిల్క్ పౌడర్ మొత్తం కలిపి ఉంది కదండి, అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ లంప్స్ అనేది అంటే ఉండలు కట్టకుండా మనం బాగా కలుపుకోవాలండి. ఇది బాగా కలిపిన తర్వాత మనకు సిల్కీ స్ట్రక్చర్లో వస్తుందన్నమాట మనకి ఈ బ్యాటర్, మొత్తం కేక్ బ్యాటర్ చాలా స్మూత్గా అనిపిస్తుంది అన్నమాట. అంతవరకు కలుపుకోవాలండి. ఒకేసారి యాడ్ చేసుకుని కూడా కలుపుకోవచ్చు, కానీ ఒకేసారి యాడ్ చేయడం వల్ల ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనము స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. కేక్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి, అది బయట కొనాలనుకోండి, ఇంత కేక్ ఇప్పుడు మనం చేసే కేక్ ఇంచుమించు ఒక 400-500 పెడితే కానీ రాదండి. అలాంటిది మనము ఇంట్లో ఒక 50-60-70 రూపీస్లో మనం చేసుకోవచ్చు అన్నమాట. ఈ బ్యాటర్ బాగా కలిపిన తర్వాత మనకు నచ్చిన ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను వెనీలా ఎసెన్స్ యాడ్ చేశానన్నమాట. తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే ఏంటబ్బా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారా, ఏం లేదండి. ఈ బ్యాటర్ని ఫస్ట్ మనము ప్లస్ మార్క్ పెట్టేసుకుని తర్వాత దాన్ని కలుపుకోవడమే అన్నమాట. అటు ఇటు మిక్స్ చేసుకుంటే అది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అవుతుందన్నమాట. చూడండి ఈ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో, కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇది. ఇలా కలిపేసుకొని లంప్స్ కూడా ఎక్కడ లేవు చూడండి, పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కేక్ ఏ ట్రేలో అయితే చేస్తున్నామో దానికి ఆయిల్ అప్లై చేసేసి తర్వాత కొంచెం మైదా చల్లేసి ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న మైదా మొత్తం తీసేసిన తర్వాత మనము కేక్ బ్యాటర్ అనేది పోయాలండి. ఇంత తతంగం ఎందుకు విజయ అనుకుంటే, ఇంత తతంగం అక్కర్లేదనుకుంటే మనము పార్చ్మెంట్ పేపర్స్ వస్తాయి కదండి దాన్ని కూడా కింద స్ప్రెడ్ పరిచేసి తర్వాత కేక్ బ్యాటర్ వేసుకోవడమే అన్నమాట. కేక్ బ్యాటర్ వేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఇలా మనం ట్యాప్ చేయాలండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల దాని లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పోతాయన్నమాట. తర్వాత మన కేక్ అనేది ఈవెన్గా బేక్ అవుతుంది. ఇప్పుడు ఓవెన్లో నేను చేస్తున్నానండి. ఓవెన్ అయితే ఫస్ట్ ప్రీహీట్ చేసుకుంటున్నానమాట. 180 డిగ్రీస్ దగ్గర మనము 5 మినిట్స్ మనం ప్రీహీట్ చేసుకుంటే సరిపోతుందండి. నా ఓవెన్ అయితే IFBదండి, ఇది కొన్ని ఇంచుమించు ఒక 13-14 ఇయర్స్ అవుతుందన్నమాట. ఇది ఎన్ని కేక్స్ చేసిందో, ఎన్ని కుకీస్ చేసిందో బాబోయ్. అసలు ఇంతకుముందు నేను క్లాసెస్ నేర్పించేటప్పుడు బాగా యూజ్ అయిందండి నాకు. ప్రీహీట్ అయిన తర్వాత మనము కేక్ టిన్ అనేది ఏదైతే బ్యాటర్ వేసామో ఆ టిన్ లోపల పెట్టేసి తర్వాత మనం టైం అనేది సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ప్రీహీట్ దేంట్లో చేశాను, కేక్ బేక్ దేంట్లో చేస్తున్నాను అని చెప్పేసి చెప్తాను చూడండి. నేను ప్రీహీట్ అనేది కన్వెక్షన్ మోడ్లో చేశానండి. తర్వాత కేక్ బేక్ అనేది నేను మైక్రో కన్వెక్షన్ అనే మోడ్లో చేశానన్నమాట. నా దగ్గర ఉన్న ఓవెన్ IFBది కాబట్టి దాంట్లో మైక్రో కన్వెక్షన్ మోడ్లో మాత్రమే నాకు కేక్ అనేది బాగా వస్తుంది. కన్వెక్షన్లో ప్రీహీట్ చేసుకొని మైక్రో కన్వెక్షన్లో కేక్ బేక్ చేశానన్నమాట. ఎంత బాగా బేక్ అయిందో, పైన అయితే మంచి కలర్ వచ్చిందండి. ఇలా కలర్ వస్తేనే మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట. మనం కేక్ బేక్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ఒక టూత్ పీక్ తీసుకుని లోపలికి కుచ్చేసినామంటే అది క్లియర్గా మనకు బయటకు వచ్చిందంటే సరిపోతుందండి, కేక్ బాగా బేక్ అయిందని అర్థం అనమాట. ఇది బాగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దీన్ని రిమూవ్ చేసుకోవడమే. కేక్ను టిన్ నుంచి బయటకు తీసేటప్పుడు అన్ని సైడ్స్లో మనం నైఫ్తో కట్ చేసుకున్నామనుకోండి, ఈజీగా రిమూవ్ అవుతుంది. తర్వాత దీన్ని మనము ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా బోర్లీ చేసినామంటే కేక్ నీట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనము కేక్ను సర్వ్ చేసుకోవడమే. కేక్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం మీరు చేసి చూడండి, ఎక్సలెంట్గా కేక్ ఈజీగా చేసేసుకోవచ్చు. కేక్ రాదు అని భయపడే వాళ్ళు ఈజీగా చిటికలే చేసేసుకోవచ్చు అన్నమాట. అంత క్లియర్గా చెప్పేశానండి, మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. లోపల కలర్ కూడా మనకు కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తుందండి, అద్దరిపోతుంది. మనం బేకరీలో ప్లెయిన్ కేక్ కొంటాం కదా అలా ఉంటుందండి. ఫస్ట్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు పై లేయర్ అనేది కొంచెం హార్డ్గా అనిపిస్తుంది, అది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనకు నార్మల్గా అవుతుందన్నమాట. చూడండి ఎంత స్పంజీగా వచ్చిందో. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ఈ క్రిస్మస్కి, న్యూ ఇయర్కి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసేసుకొని మీ పిల్లలకు సర్వ్ చేయండి. ఇదండి ఇవాళ వీడియో. ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.